ఇంత గొప్ప సినిమాకి ఆ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వాటమ్మా వాటే దిశమ్మా అనే సాంగ్ని కాపీ చేసి దీంట్లో ఆడవాళ్ళకి జోహార్లు అనే మెయిన్ సాంగ్కే అలా చేయడం నాకు నచ్చలేదు. కాకపోతే దేవిశ్రీ గారు మీకు చాలా ప్రెషర్స్ ఉన్నాయి, ఎందుకంటే మీకు కూడా పెళ్ళైందో తెలియదు, అది వేరే విషయం. అంటే మీకు కూడా ప్రెషర్లు ఉన్నాయని నాకు అర్థమైపోయింది. ఇదంతా పక్కన పెడితే మీరు ఈ పాటతోటి ఇంకో మెట్టు ఎక్కారు అనుకుంటున్నాను కానివ్వండి, ఆ పాటని ఈ పాటని అలా చేయడం నాకు కొంచెం బాధగా ఉంది. ఇంకా శర్వానంద్ గారి గురించి చెప్పాలంటే ముందుగా నిజం చెప్తున్నాను, శర్వానంద్ అన్న అంటే నాకు చాలా ఇష్టం, మహానుభావుడు ఆయన నుంచి. ఆయన నిజంగానే మహానుభావుడు, ఎందుకనుకుంటున్నారో ఏమీ లేదండి. ఆయన కంటెంట్ ఎప్పుడు కూడా కంటెంట్ ఈజ్ ద కింగ్, నేను హీరో అని చేయడం ఏదిని, హీరోగా చేయాలి అని సినిమాలో చేస్తాడు, అందుకే హీరోలో నిలిచిపోయాడు. నిజంగా ఆడవాళ్ళకు జోహార్లు సినిమా హిట్ అని మాత్రం చెప్పను, ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు రండి, బిజీగా ఉన్న వాళ్ళు ఖాళీ చేసుకుని మరి రండి, ఎందుకంటే అంత బాగుందన్నమాట సినిమా. ఇంకా రష్మిక మందాగిన ఆవిడ గురించి చెప్పాలంటే ఇంకా పుష్పలో ఇరక్కుడేసింది, ప్రతి ఒక్కళ్ళ జోలో పుష్ప పెడేసింది అనమాట. ఇంకా మరి ఈ సినిమాలో ఏం చేస్తుంది అనుకున్నారు అంటే, హీరో దీంట్లో హీరో హీరో అనుకుంటున్నారో కాదండి, దీంట్లో హీరోయిన్స్ అంటే హీరోయిన్స్ అంటే ఎంతమంది ఉన్నారో అనుకుంటారో, లేడీస్ 10 మంది ఉంటారో, వాళ్ళ మొత్తం అందరూ హీరోయిన్స్ అనమాట. ఫుల్ లెంత్ రోల్ ప్రతి ఒక్కళ్ళు చేశారు. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి హీరోకి కట్టబెడదామని, ఆడు ముంచి అమ్మాయిని తీసుకొస్తాడనమాట. ఆవిడే మన రష్మిక మందాన. మరి ఆవిడ వచ్చింది, ఆవిడ యాడ్ చేసిన తర్వాత ఆవిడ వీళ్ళందరినీ తిప్పలు పెట్టడం ఇవన్నీ అబ్బో బుర్రపాడు మామూలుగా లేదు. సినిమా అయితే చాలా బాగుంది, ఖాళీగా ఉన్న వాళ్ళు అందరూ రండి, బిజీగా ఉన్న వాళ్ళు ఖాళీ చేసుకుని మరీ రండి అన్న. సాంగ్స్ గురించి చెప్పాలి అంటేనా, చెప్పాను కదన్నా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ బాగుంది, అన్నీ బాగున్నాయి. శర్వానంద్ యాక్టింగ్ కూడా బాగుంది, వేణుల్ కిషోర్ కామెడీ కూడా బాగుంది, సినిమా సినిమా మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే ఆ రోజు గురించి స్టోరీ, సినిమా బంపర్ ఆఫర్, సినిమా బాగుంది, మంచిదండి సినిమా, రొటీన్ స్టోరీ, సాంగ్స్ కూడా బాగున్నాయి, 3 సాంగ్స్ ఉన్నాయి, 3 సాంగ్స్ కూడా బాగున్నాయి. సూపర్ బాబ్ అన్ని, లాస్ట్ క్లైమాక్స్ కూడా బాగుంది, లాస్ట్ క్లైమాక్స్ హైలైట్. కామెడీ అయితే వేణుల్ కిషోర్ కామెడీ అయితే అదిరిపోయింది, అల్టిమేట్ కామెడీ అది, దానికి ఏం లేదు, అల్టిమేట్ స్టోరీ. యాక్టింగ్ ఇస్ సూపర్, ఎవరేం చెప్పాలి, సూపర్ కలెక్టర్, సూపర్. అది డిఫరెంట్ స్టోరీ, ఇది డిఫరెంట్ స్టోరీ, దానికి దీనికి ఏం కంపేర్ చేసే అవసరం లేదు. అల్టిమేట్ సూపర్. యాక్టింగ్ ఇస్ సూపర్ బాబా, సూపర్. యా నమస్కారం అండి, వెరీ బిగ్ థ్యాంక్ యూ. సో ఈరోజు ఆడవాళ్ళు జోహార్ అనే ఫిలిం రిలీజ్ అయింది, చూసాము. ఒక డిఫరెంట్ అనేది తీసుకొచ్చారు, అంటే ఆడవాళ్ళు జోహార్ అనేది ఎక్కువ మంది స్త్రీలతోటి, ఎక్కువ మంది స్త్రీలతోటి సర్వానందం గారు చేయడం చాలా హ్యాపీనెస్ మూమెంట్ ఉంది. ఇక్కడ మెయిన్ బ్యాక్ బోన్ పిల్లరు దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పుకోవచ్చు. రాధికా గారు, ఖుష్బు గారు ఒక డిఫరెంట్ రోల్ చేసి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని, అంటే తెరమైన అదే కామెడీతోటి చూపించడం అంటే మాటలు కాదు, ఒక డిఫరెంట్ కామెడీని ఎంటర్టైన్మెంట్ చేయడం అంటే హైలైట్. దీంట్లో మెయిన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, చిత్రంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా బ్యాక్గ్రౌండ్ చేసినటువంటి ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ చాలా క్లారిటీగా ఉంది. కెమెరామ్యాన్ కూడా చాలా అద్భుతంగా తీసిన విధానం కూడా కెమెరామ్యాన్కి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఝాన్సీ గారు కొన్ని విధాలలో, అంటే మనం చూసేటప్పుడు ఝాన్సీ గారు కూడా ఆ తెరమైన చూస్తున్నప్పుడు ప్రేక్షకుడిని కూడా థియేటర్లో, అంటే ప్రేక్షకుడు కూడా తగిలిచ్చే విధంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. సో టోటల్గా ఏంటంటే కొత్త డైలాగ్స్ తోటి తీశారనమాట. స్త్రీల్లో మనం ఏ విధంగా మెదగాలి, స్త్రీల్లో ఉన్న అలజడులు నష్ట కష్టాలను కూడా తీర్చిదిద్దడం చాలా హ్యాపీగానెస్ మూమెంట్గా ఉంది. ప్రతి ఒక్కరు చూసి ఆనందించాల్సి కోరుంది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పు, ప్రతి ఒక్క స్త్రీలు చూడాల్సినటువంటి చిత్రంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ, నమస్కారాలు. ప్రతి ఒక్కరు ఎంకరేజ్ ఫిల్మ్, థ్యాంక్ యూ, నమస్కారాలు.